ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇస్రాయేలీలలో జరిగియుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి కాళ్లతో చావగొట్టవలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. యెహోవా ఏర్పరచుకొని స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీలలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనము విడిచిపెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను.